నాకే ఎందుకు ఇలా చూడండి మనం మాట్లాడుకున్న వార్త నాకే ఎందుకు ఇలా దూకుడుగా పంచులు తీరిగ్గా సారీలు అతి అతి దూకుడుతో ట్వీట్లు విమర్శలు అత్యుత్సాహంతోనే తప్పని తిప్పలు ఏపీ విషయంలో నవ్వుల పాలు ఇవ్వ కేసీఆర్ కేటీఆర్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి గురించి తొలివేలుగు పూర్తి క్లియర్గా రాసింది ఏపీలో రోడ్లు కరెంటు నీళ్లు లేవంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపింది అక్కడి మంత్రులు వరుసబెట్టి ఆయనపై దండాయాత్ర చేశారు గుర్వింద కబుర్లు వద్దని ఒకరంటే ఒకరంటే ఏపీకి వచ్చి చూడు అంటూ ఇంకొకరు సవాల్ చేశారు మరో నేత అయితే ఏకంగా సీఎంగా తెలంగాణ ప్రజలు జగన్ ని కోరుకుంటున్నారని అన్నారు వాళ్ళ వ్యాఖ్యలు కొన్ని ఆశాస్పదంగా కనిపించినా చివరకు కేటీఆర్ వివరణ అయితే ఇచ్చుకున్నారు వెనక్కి తగ్గి తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదన్నారు ఏపీ సీఎంతో సోదర భావం కలిగి ఉన్నామని చెప్పారు జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు గార్ధి గారిది రుద్దుకు ఏమొస్తుంది బూర్దే వస్తుంది దూకుడుగా పంచులు తీరిగ్గా సారీలు అత్యుత్సాహంతోనే తప్పని తిప్పలు ఏపీ విషయంలో నవ్వుల పాలు మొన్న ప్రోటోకాల్ పంచాయతీ అంతకుముందు టెస్లా బెంగళూరు వివాదాలు కేసీఆర్ తీరుపై కేసీఆర్ కేటీఆర్ తీరుపై కేసీఆర్ గురుగా ఉన్నారా సీఎం సీటు అందుకే ఇవ్వడం లేదా రాజకీయ పండితుల విశ్లేషణ మరి గిట్ల వేస్తే సీఎం కుర్చీ కాదు కదా ఉన్న మంత్రి పదవి కూర్చి కూడా విక్తారు తండ్రి కాబట్టి ఉంచుకున్నాడు కేటీఆర్ చేస్తున్న ఈ తప్పులు ఎప్పుడైతే ఈ ఇవైతే ఉన్నాయో సింగరేణిల అమ్మాయి చనిపోయినప్పటి నుంచి ఈ రోజు దాఖలు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో కేటీఆర్ ప్లేస్లో ఇంకొక మంత్రి ఉంటే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఊడిపోయేది ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి కేటీఆర్ను భరిస్తున్నారు లేకపోతే ఈయన దూలకు ఈయన చేస్తున్న తప్పులకు ఈయన అత్యుత్సాముకు ఈయన ట్వీట్ల పంచాయతీకి ఈయన సినిమా పంచాయతీలకు ఎప్పుడో ఉద్యోగం ఊడిపోయేది ఎప్పుడో మంత్రి మంత్రి పదవి నుంచి పీకి పడేసేటోళ్ళు ముఖ్యమంత్రి కొడుకు కాబట్టే ఇంకా కేటీఆర్ మంత్రి పదవిలో ఉన్నాడు టీఆర్ఎస్లో ఓ వర్గం నేతలు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని తరచూ చెప్పేది కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే ఈ విషయాన్ని ప్రస్తావించారు ప్రగతి భవన్లో ఏం జరుగుతుందో ఏమో కానీ దాకా వచ్చి కేటీఆర్ ప్రతిసారి భంగపడుతున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తుంటాయి కేటీఆర్ తొందరపాటుతనం వల్లే కేసీఆర్ వెనుకడుగు వేస్తున్నారా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి తాజాగా ఏపీ విషయంలో జరిగిన జరిగింది కానీ ప్రధాని ప్రోటోకాల్ విషయంలో కానీ బెంగుళూరు పంచాయతీ కానీ ఇలా అనేక విషయాలలో కేటీఆర్కు అతి దూకుడుతో భంగపాటు తప్పలేదని గుర్తు చేస్తున్నారు ఈయన అతి దూ తగ్గించుకోవచ్చు